లక్ష్య ఉందో లక్ష్యత లక్ష్యకి 1650 కోట్లు వస్తుందండి. అఫీషియల్గా ఇచ్చింది అగ్రిమెంట్లో 700 కోట్లండి. అంటే గవర్నమెంట్ వాల్యూస్ రిజిస్ట్రేషన్ నాలుగు అసలు లోపల ఉంటాయి కదా, ఇప్పుడు తెలియదు ఏముంది రిజిస్ట్రేషన్ కానీ వెళ్ళాలి కానీ అసలు రేట్ ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు, ఇంకా చట్టాలు ఉన్నాయి. అఫీషియల్గా 700 కోట్లు అంటే అలా వెళ్ళా ఒక 5 కోట్లు 6 కోట్లు ఉంటే కోట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రూపాయలు 700 కోట్లు నిజంగా కరెక్ట్ 50 ఇయర్స్ ఉందో పోనీ 1600 కోట్లు మీరు కట్టిందంత గవర్నమెంట్కి 93 కోట్లు. నడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఏం చెప్తావు ఆయన నీతి కప్పుడు విశాఖపట్నంలో మా పండ్ల గొట్లు కొడేసి చెండు పూలు ముట్టేసి గొప్ప చెప్పుకుంటావా, విలువైన పూలు ఎందుకు వెళ్ళదు వీళ్ళని లాక్కొని వెళ్ళొచ్చు కదా పేదలు పట్టారు విశాఖపట్నం పరవాలో గొట్టల్లో పండ్లు వేస్తావా నువ్వు నడుస్తున్నాను చెప్పనండి ఏ లక్ష్యం ఇచ్చాడు యాడ్ ఇప్పుడు చూడండి ఈ యాడ్ ఆయనదే ఋషికొండ అదే సర్వే నెంబరు క్యాపిటల్ లక్ష్ మిస్టర్ అనిల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ జార్జి రెడ్డి కొడుకు మీ చిన్నాన్న కొడుకు చిన్నాన్న పెద్దనాన్న పెద్దనాన్న కొడుకు మీ భారత గారి ఇంటి గారు తెల్లవారులైతే మీ ఆవిడ గారు వ్యాపారాలని ఇంటి వస్తాడు మెట్రాస్లో హెడ్ ఆఫీస్ ఎంత ధైర్యం ఉండేది ఫోరాపటానేమో మీ ఎంపీకి ఉంటుంది ఈ రెండు ప్రభాకర్ రెడ్డి గారికి అనిల్ రెడ్డికి తగు వచ్చింది ఇంట్లో సెటిల్ చేసింది ఎవరు మీ వైఫ్ హైదరాబాద్లో కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి అనిల్ రెడ్డికి హ్యాండ్ ఓవర్ చేయించింది అంటే 1000 కోట్లు నువ్వు సాఫర్లో దోచుకు ఒక విషయం మేము దసపాలో క్యాలిక్యులేట్ చేయలేదు హైదరాబాద్ కర్మ పర్ఫార్మెంట్ హైదరాబాద్ మేము లేక క్యాలిక్యులేట్ చేయలేదు ఎయిర్పోర్ట్ మీద రకాలు పడేశారు దానికి 4 చెప్పాను కదా నేను చెప్తాను ఆన్లైన్ రోడ్డు ఏమని మోడీ కాల్ పెట్టుకుంటుండో ఇవన్నీ కాకుండా ఈ ఒక్క ఇష్యూలోనే 1000 కోట్లు అవినీతి ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. నేను బీజేపీ నాయకులు చెప్పాను మీ అందరం కూడా నేను బీజేపీ నాయకులు అడుగుతున్నాను మీ సిబిఐతో మీరు అడగండి నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి మీద పోరాడి ఏంటంటే మా మిత్రులు అయితే మా స్నేహితులు అయితే లేకపోతే మీరు మంచి పార్టీ అయితే ఎందుకు మీరు అడగరు రేపు మోడీ గారి చేతిలో ఉన్నాయి ఇది 500 ఒక ఎంప్లాయీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీతో 60 లక్షలు ఫ్రాడ్ చేసి సిబిఐకి వేయించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పలేదు 60 లక్షలు ఒక ఎంప్లాయీ మీద సిబిఐ చేస్తే ఈ క్యాపిటల్ నుంచి అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్న కొడుకు పెదనాన్న కొడుకు బినామీ చేస్తే 1000 కోట్లు చిన్న విషయం అండి. సిబిఐ ఎంక్వైరీ అయ్యో అసలు రాజశేఖర్ టర్న్ ఓవర్ ఎంత ఉంది 93 కోట్లు ఆయనే కట్టాడు మరి ఎందుకు వేమూరి ప్రభా వేమూరి ప్రభాకర్ రెడ్డికి ఏమీ లేకుండా మీ ఫౌలా కొట్టాలని రాయించారు పెట్టుబడి లేకుండా ఏ రూపాయి యాడ్ ఇచ్చాడు మీ ఇవన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తారా నడుతున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి అవినీతి పనులని 100 కోట్లకి మనం చూస్తున్నాం ఢిల్లీలోనే ఇంకో దగ్గర అరెస్ట్ చేసాం ఇలా చేసాం లెక్కల స్కామ్ ఆ స్కామ్ అంటారు 1000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇంకా అందులో 10 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది మర్చిపోయాను 30 ఎకరాలు నడుస్తుంది కదా ఇంకో 16 ఎకరాలు 10 ఎకరాలు జగన్మోహన్ కుటుంబానికి పేరు చేశారు భవిష్యత్తులో ఆయన వచ్చినప్పుడు మరి కుటుంబానికో ఇంకా ఈ విరాసులు కడతారా చెప్తారు అంచేత ఈ మధురవాళ్ళు ఉన్నటువంటి ఈ 336 రెవెన్యూలో సర్వే నెంబర్లో ఈ 50 ఎకరాల మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఓఐలు ఎక్కడ మేము ఇస్తాను ఎక్కడ ఎంఓఐలో పొరపాటును కూడా క్యాపిటల్ లక్ష్య వారికి లేదు ఇచ్చారు పోనీ క్యాపిటల్ లక్ష్య వారికి మరి మంచి పని అడిగారు ఆ ప్రాంతంలో ఏదో సెంటు పోవుందంటే సెంటు పోలేదు ఓకే అని అనొచ్చు మా ఆడ ఎంచుకున్న ఎక్కడిస్తాను నువ్వు రేపు వద్దున యాడ్ ఇచ్చేసి మీరు డబ్బులు కలిసి దుబ్బేస్తే అనిల్ రెడ్డి మీరు కోరి పట్టిపోతే బయట ప్రజలు పోరా నడుచుకోవడానికి వైసీపీ వాళ్ళే ఓకే అని వచ్చి రేపు వద్దున బంగారకే సంబంధం మేము ఎంచుకున్నాం యాడు ఎక్కడో అమ్ముతుంటే ఎక్కడ అమ్ముతాం ఇంత పెద్ద యాడ్ ఇచ్చేవాళ్ళు రేపు వద్దు ఈ కొనుక్కున్న ఏమైపోతారు ఎవరు బాధ్యులు మంచి పని అడిగారు మీరు వేమూరు పేమెంట్ ప్రభాకర్ బాధ్యుడా రేడియంట్ బాధ్యుడా ఈ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు అండి అనిల్ రెడ్డి బాధ్యుడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు.